ఏలూరు జిల్లా పోలవరం అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని టీడీపీ పోలవరం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు హితవు పలికారు. అంగన్వాడీల 22వ రోజు సమ్మెకు మంగళవారం టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 22 రోజులుగా అంగన్వాడీలు సమ్మెలు నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం అమానుషమన్నారు. 22 రోజులుగా మాతా శిశువులు, గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం అందక రక్తహీనతతో అవస్థలు పడుతుంటే చర్చల పేరిట జాప్యం చేయడం సరికాదన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు, పట్టిసీమ సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, మండల తెలుగు యువత అధ్యక్షులు పివివి సత్యనారాయణ, మాజీ టీడీపీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, కుంచే దొరబాబు, పోతల శ్రీనివాసు, జల్లేపల్లి వెంకట నరసింహారావు, పాదం ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా జీతాలు పెంచి వాళ్ళే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెంచాలి అనే ఉద్దేశం ఒక ముఖ్యమంత్రి కలగాలని ఆ చిన్న లాజిక్ కూడా మర్చిపోయి ఆ చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాటిని కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికన్నా మెట్టు దిగి వాళ్ళ న్యాయమైన అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ వాళ్ళు వేతనాలు 26,000 ఖర్చుమని చెప్పేసి అడిగిన న్యాయమైన కోరికను మన్నించకుండా వాళ్ళ విషయాన్ని పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆయన విధానంలో ఆయన చేస్తూ అందున్నటువంటి ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా అతనికి అతని పదవి రాబట్టుకోవడానికి ఆయన ఓట్లు రాబట్టుకోవడానికి చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా అన్నీ మోసపూరితం, అన్నీ కూడా మాట తప్పి మనం చెప్పి కాబట్టి వారు 26,000 అడిగిన జీతం ఇవ్వలేకపోయినా 1,000-2,000 తగ్గించి నేను ఇస్తాను కనీసం ఆ మాట కూడా అని చెప్పకుండా ఏ మాట కూడా చెప్పకుండా ఈ ఏం చేస్తారులే అనే నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాల్సిన 5 లక్షలు కూడా ఇచ్చి వాళ్ళ న్యాయమైన కోరికలు తెచ్చమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ 4,500 రూపాయలు ఉన్నటువంటి శాలరీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఇచ్చింది,